నా పేరు రవి. నేను 10వ తరగతి చదువుతున్నాను. సాయంత్రం స్కూల్ అయిపోగానే నేను ఇంటికి తిరిగి వచ్చా. ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. నేను వెళ్ళి స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి, ఏమైంది అందరూ అలా ఉన్నారు అని మా అన్నయ్యను అడిగా. దానికి మా అన్నయ్య, తాతయ్యకు ఆరోగ్యం బాగాలేదురా అన్నాడు. పొద్దున వరకు బాగానే ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఏమైంది అన్నా. ఏమోరా తెలీదు, చూస్తుంటే చాలా సీరియస్ అయ్యేలా ఉంది అని అన్నాడు. అయితే మరి హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇంకా ఏం చేస్తున్నారు అని అన్నా. మేము ఎంత చెప్పినా ఆయన వినట్లేదురా, హాస్పిటల్కి రావడానికి ఒప్పుకోవటం లేదు అన్నాడు. సరే అని డాక్టర్ని ఇంటికి పిలిపించి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేశారు. ఆ రోజు రాత్రి సుమారు 1:30 సమయంలో మా తాత గదిలో నుంచి శబ్దాలు వస్తున్నాయి. నా రూమ్ మా తాత రూమ్ పక్కనే ఉంది. నాకు మా తాత రూమ్ నుంచి ఎవరో అరుస్తున్నట్లు ఏవేవో అరుపులు వినిపించాయి. నేను లేచి మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి చూశా. లోపల తాతయ్య ఊపిరాడక ఆయాసంతో బెడ్ మీద పడి ఉన్నారు. అది చూసి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. నేను వెంటనే లేచి వెళ్ళి గట్టిగా అరిచి అందరినీ పిలుచుకొని వచ్చా. అందరూ చూశారు, కానీ తాతయ్య పరిస్థితి మాత్రం ఇంకా సీరియస్ అయ్యేటట్టుంది. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది. అందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, కాసేపటికి మా తాత మళ్ళీ సృహలోకి వచ్చాడు. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పటిలాగానే మళ్ళీ మా తాతయ్య మామూలు స్థితికి వచ్చి రోజు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. అది మా ఇంట్లో వారందరికీ నమ్మలేని ఒక ఆశ్చర్యకరమైన విషయంలా మిగిలిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మా తాత రాత్రి ఒంటరిగా బయట కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి మా తాత పక్కన కూర్చున్నాను. ఏంటి తాత, ఏమాలోచిస్తున్నావు అన్నా. ముందు ఏమీ లేదురా అన్నాడు. కాసేపటికి, సరే అయితే నీకొకటి చెప్తా, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అన్నాడు. నేను సరే ఎవరికి చెప్పను అన్నా. మా తాత, అరే మొన్న నాకు ఒకసారి హెల్త్ సీరియస్ అయింది కదా, ఆ రోజు రాత్రి నేను పైకి లేచి చూస్తే మీరందరూ ఏడుస్తూ ఉన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. మిమ్మల్ని ఎంత అడిగినా నాకు సమాధానం ఇవ్వకుండా అలానే ఏడుస్తున్నారు. అప్పుడు వెనక నుండి ఒక ఆయన నా మీద చెయ్యి వేసి బయటకు తీసుకెళ్లాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఎవరో ఏమిటి అని అడగకుండా ఆయన వెంటనే వెళ్ళాను. ఆయన వెంట వెళ్తుంటే మీ ఏడుపులు వినిపించడం ఆగిపోయాయి. అలాగే కాసేపటికి కొంచెం దూరం వెళ్ళేసరికి నేను చిన్నతనంలో పెరిగిన ఊరు వచ్చింది. దాన్ని దాటిన తర్వాత ఒక నది వచ్చింది. ఆ నదిలో నీళ్లు ఎరుపు రంగులో ఉన్నాయి. నన్ను తీసుకెళ్తున్న అతను ఆ నీళ్లపైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. నన్ను కూడా రమ్మన్నాడు. నేను భయపడుతూ ఆ నది మీద కాలు వేశా. నేను కూడా ఆ నది మీదే నడవగలిగా. దాన్ని దాటుకొని వెళ్ళాక ఒక పెద్ద గేట్ కనిపించింది. అందులోంచి ఒక ఆవిడ బయటకు వచ్చింది. వచ్చి నన్ను చూసి, ఇతన్నెందుకు తీసుకొచ్చావు, తను కాదు, తనకి ఇంకా 3 సంవత్సరాల ఆయుష్ ఉంది అని, నువ్వు ఎలా వచ్చావో అదే దారిలో వెళ్ళిపో అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి మాయమైపోయారు. నేను తిరిగి వచ్చిన దారిలో వెళ్ళేటప్పుడు చనిపోయిన మా మిత్రుడు కనపడ్డాడు. కానీ నేను తనని ముట్టుకోలేకపోయాను. అలాగే చనిపోయిన మన బంధువులు కూడా చాలామంది కనపడ్డారు. నేను వాళ్ళని చూస్తుండగా వాళ్ళు నన్ను చంపేలాగా నా మీదకు వచ్చారు. నేను వెంటనే అక్కడ నుండి పారిపోయి వచ్చా. అలాగే అక్కడ చనిపోయిన మన స్నూపీ కూడా ఉంది అని చెప్పాడు. నాకు ఇదంతా విన్నాక అంతగా ఏమీ అనిపించలేదు. కానీ సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అదే రోజు మా తాత చనిపోయాడు. ఇదంతా చూస్తుంటే మా తాత చెప్పింది అంతా నిజమే అని అనిపించింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నమ్మలేని ఒక నిజం.
సో ఇవాళకింతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మంచి హర్రర్ స్టోరీతో మీ ముందుకు వస్తా. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.